फ्रेंड्स, वेलकम टू माय चैनल सुमा अपडेट्स यू। लक्ष्मी रावे मा इंटी की क्षीराब्धि पुत्री महालक्ष्मी रावे मा इंटी की लक्ष्मी रावे मा इंटी की राजीवमुगा नीरा काचे एल्ला संपदलालो सगे सुंदरी सुकुमारी तल्ली लक्ष्मी रावे मा इंटी की। अंदर की कूडा अक्षय तृतीय शुभाकांक्षलंडी। अक्षय तृतीय ఈ రోజు అక్షయ తృతీయ పుణ్యతిథి, వైశాఖ శుక్లపక్ష శుద్ధ తదియనే అక్షయ తృతీయ అని అంటారు। అక్షయ తృతీయ అంటే అక్షయముగా ఉండేటువంటి రోజు। అక్షయము అంటే తరగనిది, క్షయము కానటువంటిది। క్షయము అంటే ఎప్పుడూ కూడా తగ్గిపోనటువంటిది, అంటే ఎప్పటికీ నిలిచి ఉండేటువంటిది। అక్షయ తృతీయ పేరుతో వైశాఖ శుద్ధ తదియను హిందువులు మరియు జైనులు జరుపుకుంటారు। చాలామంది ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవికి పూజ చేస్తారు। ఇలా చేస్తే ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని వారి యొక్క నమ్మకం। కానీ బంగారం కొనడం మాత్రమే ఈరోజు ఉన్న గొప్పతనమా? కాదండి, అది ఒకటి మాత్రమే కాకుండా అసలు బంగారం కొనాలి అనేటువంటి ఒక వాళ్ళు పాటించేటువంటిది ఒక మూఢ విశ్వాసం, ఒక మూఢ నమ్మకం। ఎందుకు అనంటే బంగారం కొనాలి అక్షయ తృతీయ రోజు అని ఏ పురాణాల్లోనూ, ఏ ఇతిహాసాల్లోనూ, ఏ ధర్మ గ్రంథాలలోనూ చెప్పలేదండి। అసలు బంగారం కొనడము అనేది ఎక్కడా లేదు, దాని ప్రస్తావనే లేదు। కానీ మన పూర్వీకులు పెట్టారు కదా సంప్రదాయబద్ధంగా, అలాగే మేము పాటిస్తూ వస్తున్నాము అంటున్నారా? అవునండి, మన పూర్వీకులు పెట్టడం వెనుక కూడా ఒక నిగూఢార్థం దాగి ఉంది। ఎందుకు అనంటే బంగారాన్ని ఈరోజు కొనాలి అని కంపల్సరీగా చేస్తే అంతో ఇంతో ఎంతో కొంత మనం బంగారాన్ని జమ చేసుకుంటాము అనేటువంటి ఒక ఆశతో వాళ్ళు, అంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది, ఏదైనా అవసరం వచ్చినప్పుడు బంగారాన్ని మనం ఉపయోగించుకుంటాము అనేటువంటి దానితో వాళ్ళు పెట్టడం జరిగింది। అంతేకాని మీరు అప్పులు చేసి, అప్పో సప్పో చేసి, ఇతరుల దగ్గర వడ్డీలకు తీసుకొని బాకీలు చేసి కంపల్సరీగా బంగారం కొనాలని ఎక్కడా కూడా ఎవరూ కూడా చెప్పలేదు। కాబట్టి దయచేసి అది మానివేయండి। చాలామంది ఇంకొక విషయం కూడా, ఈరోజు ఉప్పు కొనాలి అని చూస్తారు। ఉప్పు ప్యాకెట్ కొన్నా కూడా బంగారంతో సమానమే, లవణం కూడా బంగారంతో సమానమే, లవణాన్ని కొనాలి అని చెప్తారు। అది కూడా ఒక అపోహ మాత్రమే, ఎందుకంటే లవణాన్ని కొని ఎవరికైనా దానం చేయండి, అది చాలా మంచిది। అంతేకాని లవణాన్ని కొనుక్కోవాలి అని కూడా ఎక్కడా లేదు। ఈ అక్షతృతీయ రోజు బంగారం కొనడం కాకుండా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి తిథి ఈరోజు। ఈరోజు చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు అన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, అంటే మనకెప్పటికీ తరగనటువంటి ఫలితాలను ఇస్తాయి। ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా మత్స్య పురాణం మనకు వివరిస్తోంది। ఈ శుభతిథిన ఏ పని చేసినా సూర్యచంద్రులు అఖండ ప్రకాశవంతంగా ఉంటారు, అధికమైనటువంటి ప్రకాశవంతంగా ఉండేటువంటి తిథి కాబట్టి ఏ పని చేసినా విజయం ప్రాప్తిస్తుంది। అలాగే ఈరోజు ఎలాంటి దుర్ముహూర్తాలు కానీ, వర్జ్యాలు కానీ ఉండవు, అన్ని శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు। ఈరోజు గొప్పతనం ఏమిటి అంటారా? ఎందుకు ఇంత గొప్పతనం ఈ అక్షయ తృతీయ తిథికి వచ్చింది అంటే, చాలా మహత్తరమైనటువంటి కార్యాలు ఈరోజు చోటు చేసుకున్నాయి, ఒకసారి వాటిని పరికిద్దాం। అందులో ముఖ్యమైనది ఈరోజు పరశురాముని యొక్క జన్మతిథి, అఖండ బలశాలి అయినటువంటి పరశురాముని యొక్క జన్మతిథి। అలాగే కురుసభలో తనకు జరుగుతున్న అవమానానికి నీవే దిక్కంటూ చేతులు జోడించి వేడుకున్న ద్రౌపదికి దేవదేవుడు అక్షయ వస్త్రాలనిచ్చినటువంటి శుభదినం కూడా ఈరోజే। అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకు అక్షయ పాత్ర దొరికినటువంటి రోజు కూడా ఈరోజే అండి।
మహాభారతం చూస్తున్నారు కదా రోజు అందరూ. మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రచించినటువంటి రోజు కూడా ఈరోజే అండి. అంతేకాదు, మనం పుణ్యం సంపాదించుకోవాలి, మన పాపాలన్నీ పటాపంచలు కావాలి అంటూ గంగమ్మ నదిలో స్నానాలు చేస్తాం కదండి, పుణ్య స్నానాలు. అలాంటి ఒక గంగమ్మ శివుని జటాజూటం నుంచి భూలోకానికి వచ్చినటువంటి తిథి కూడా అక్షయ తృతీయనే. ఏడాదంతా చందనపు పూతతో కప్పి ఉండేటువంటి లక్ష్మి వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కూడా ఈరోజే లభిస్తుంది. చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచేది కూడా ఈ అక్షయ తృతీయ పుణ్యతిథి నాడే. అంతేకాకుండా ఓ పేద వృద్ధ జంట తమ కష్టాలను తొలగించమని వేడుకుంటే ఆదిశంకరాచార్యులు కనకదరాస్తవాన్ని ఉపదేశించినటువంటి రోజు కూడా, కనకదరాస్తవం ఆవిర్భవించినటువంటి పుణ్యతిథి కూడా ఈరోజే. మరి ఇంతటి గొప్ప పుణ్యతిథి అయినటువంటి ఈ రోజున మనం ఎలాంటి పూజలు ఆచరించాలి? అనంత ఫలితాలనొసగే మహావిష్ణువే ఈ వ్రతానికి అధినాయకుడు. కావున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించాలి. శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యాలి. కొంతమంది ఈరోజు వైశాఖ పూజ కూడా చేస్తారు. విష్ణుమూర్తిని మాత్రమే పూజించాలా? విష్ణుమూర్తితో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా, వారిద్దరూ ఆది దంపతులు కదండి, వారి ఆ అమ్మవారిని కూడా పూజించాలి. మధుసూదన దేవేశ వైశాది మేష గౌరవే ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ అని విష్ణుమూర్తిని అంటే, మధుసూదనుడైనటువంటి దేవ నిన్ను ఈ వైశాఖ మాసంలో శుద్ధ తిథి నాడు ప్రాత స్నానం ఉదయాన్నే స్నానం చేసి ఎలాంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని చల్లగా చూడు అంటూ ఆ విష్ణుమూర్తిని ఈరోజు పూజించాలి. అంతేకాకుండా శక్తికి ప్రతిరూపమైనటువంటి అన్నపూర్ణమ్మ ఉద్భవించింది కూడా ఈ పుణ్యతిథి నాడే. అందుకే తమ వంటగది ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో నిండి ఉండాలని అన్నపూర్ణాదేవిని కూడా పూజిస్తారు. అంతేకాకుండా వ్యాపారస్తులు తమకు ఎలాంటి విఘ్నం కలగకుండా తమ వ్యాపారాలు నిరాటంకంగా సాగిపోవాలని గణపతిని పూజిస్తారు. నూతన జంట శివపార్వతులను పూజిస్తారు. అలా కాకుండా ఇందాక మనం అనుకున్నాం ఈరోజు దాన ధర్మాలు చేయాలి అని. మరి ఎలాంటి దాన ధర్మాలు చేయాలి? దాన ధర్మాలు చేయమంటే నేను బంగారం కొని దానం చేయండి అని చెప్పటం లేదండి. వైశాఖ మాసం ఎండాకాలం కదండి, మండించేటువంటి ఈ ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించేటువంటి మజ్జిగ, పానకం కానీ, చెప్పులు కానీ, గొడుగు కానీ, మామిడి పండ్లు కానీ, వస్త్రాలు, గంధం ఇలాంటివి దానం చేస్తే చాలా పుణ్యం దొరుకుతుంది. మరి చాలామంది ఒక మాట చెప్తారు, ఏంటి అనంటే, ఈ ఎండలు మండిపోతున్నాయి కదా మేము ఎలా చేయాలి అని. ఎండలు మండిపోయి ఈ వైశాఖ మాసాన ఎవరి గొంతైనా చల్లబరిచినా, ఎవరికైనా కాస్త దానం చేసినా అక్షయమవుతుంది కదండి. అందుకే దానం చెయ్యండి. మరొక మాట ఏంటంటే, లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాము, మేము బయటికి వెళ్ళి ఎలా దానం చేయాలి అని అడుగుతారు. అవునండి, వారికి దానం చేస్తున్నాము అనే అటువంటి పేరుతో ఒక 10 రూపాయలు, 50 రూపాయలు, కనీసం ఒక 5 రూపాయలైనా కూడా పక్కకు పెట్టి వాటిని తర్వాత కూడా దానం చేయవచ్చు. ఎలాంటి పుణ్యకార్యాలకైనా మనం వినియోగించవచ్చు. మన శక్తి మేరకు మనం చేసుకోవచ్చు కదండి. ఇదండి అక్షయ తృతీయ యొక్క గొప్పతనం. మరి ఈరోజు అందరినీ పూజిస్తాం కాబట్టి ఒక చక్కని మంగళహారతితో వా అందరి దేవతలను మనం కొలుద్దాం. సర్వమంగళం కాత్యాయినికి పార్వతికి పుడు మంగళం, మనసి జహరునకు శూలపానికి దుర్గాపతికి మంగళం. సర్వమంగళం కాత్యాయినికి పార్వతికి పుడు మంగళం, శ్రీవధూమనికి పద్మాలయకు మంగళ గౌరికి మంగళం, మదన జనకునకు చక్రపాణికి లక్ష్మీపతికి మంగళం.
సర్వ మంగళం కాత్యాయనికి పార్వతికి పుడు మంగళం నారదాదులకు దేవ ఋషులకు గీర్వాణేశుకు మంగళం ముల్లోకములను సతతము ఏలే సర్వేషునకు మంగళం సర్వ మంగళం కాత్యాయనికి పార్వతికి పుడు మంగళం భూసురేంద్రులకు గోసంతతికి లోకాధీశులకు మంగళం గోవిందుని మది వెలుగు రూపమే రాధాకృష్ణునకు మంగళం సర్వ మంగళం కాత్యాయనికి పార్వతికి పుడు మంగళం మరొకసారి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ.